ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు నగరంలోని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఈ ఏడాది వచ్చేసింది. పిల్లలు పెద్దల్లో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపుతున్న ఎగ్జిబిషన్ రాకతో నగరానికి కొత్త కళ వచ్చింది. నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ప్రారంభమైన ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు కొనసాగనుంది. 1967లో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిజామాబాద్, వరంగల్, విజయవాడ, కర్నూలలో 4 సొసైటీలు ఏర్పడ్డాయి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, క్రీడాకారులకు ప్రోత్సహించడానికి వినియోగిస్తారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల స్టాళ్లతో పాటు మొత్తం 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్, జైపూర్, హైదరాబాద్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చే వ్యాపారులు ఎగ్జిబిషన్లోని స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ద్వారా సుమారు 8 లక్షల నుండి 10 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయంలో నుండి సుమారు 75% సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. పారిశ్రామిక ప్రదర్శన ఎగ్జిబిషన్ నిర్వహించుచున్నాము. దీనిని 1967లో స్థాపించబడినది. ఇందులో వచ్చిన లాభాలు విద్యా సంస్థలకు ఖర్చు చేయుచున్నాము. ప్రతి సంవత్సరము వేసవిలో ఈ పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించుచున్నాము. పిల్లలు, పెద్దలు, పలు స్త్రీలు, పురుషులు చాలా ఆనందంతో తిలకరించి మరియు ఎంజాయ్ చేసి ఎగ్జిబిషన్ను పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి అమ్యూజ్మెంట్ పార్కు పెద్ద ఎత్తున వివిధ